హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మూడేళ్ల తర్వాత మళ్ళీ చేప ప్రసాదం పంపిణీ మొదలైంది. ఏటా మృగశిర కార్తీ సందర్భంగా ఉబ్బసం ఆస్తమా పేషెంట్లకు చేప ప్రసాదం పంపిణీ చేయటం ఆనవాయితీ. హైదరాబాద్కు చెందిన బత్తిన సోదరులు ఇవాళ రేపు చేప ప్రసాదం ఇవ్వనున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చే వారిలో వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లలకు వేరువేరుగా కౌంటర్స్ ని ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి చేప ప్రసాదం కోసం పబ్లిక్ పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీరి కోసం రెండు రోజుల పాటు అధికారులు ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. సికింద్రాబాద్ స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఎంజీబీఎస్, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్, శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రాంతాల నుంచి 50 బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 80 బస్సుల్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి నడుపుతున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చేవారికి పలు స్వచ్ఛంద సంస్థలు ఉచిత భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి భారీగా జనం వచ్చారు. చేప ప్రసాదం కోసం భారీగా జనాలు వస్తుండటంతో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని దృష్టితో ఆంక్షలు అమలు చేస్తున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని సూచించారు. చేప ప్రసాదం పంపిణీకి చేస్తున్నారు బతిన సోదరులు. అలాగే చేప ప్రసాదం పంపిణీ తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. మౌనిక, చేప ప్రసాదం తీసుకున్న వారు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆస్తమా రోగులు హైదరాబాద్ తెలంగాణ నుంచి కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా నాంపల్లి మైదానానికి వచ్చి కూడా చేప ప్రసాదం వేసుకుంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చి వరుసగా 3 సంవత్సరాలు కనుక చేప ప్రసాదం వేయించుకుంటే ఆస్తమాకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులు కూడా నయమవుతాయనేది కూడా నమ్మకం. ఎక్కువగా అయితే నార్త్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా అయితే ప్రసాదం కోసం వస్తూ ఉంటారు. అయితే ప్రసాదం పంపిణీకి 2-3 రోజుల ముందు నుంచి కూడా ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ కూడా ఉంటుంటారు. అయితే ఈరోజు మార్నింగ్ 8 o'clockకి ఈ ప్రసాదం పంపిణీ స్టార్ట్ అయింది. అప్పటి నుండి కూడా మొత్తం పరిసర ప్రాంతాలన్నీ కూడా రద్దీగా కనిపిస్తూ ఉన్నాయి. మెయిన్గా ఎంట్రీ పాయింట్ నుంచి చేపమందుకు బ్లాక్ వద్దకు వచ్చేవరకు అయితే 4 బ్లాకింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ 4 బ్లాకింగ్ సిస్టమ్స్ కూడా ఫుల్ రద్దీగా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా చేపమందు అనేది అందరికి తెలిసిన విషయమే, కాకపోతే దానికి అది నిజంగా పనిచేయాలంటే మాత్రం పత్తం వాడాల్సిందే కాతిమందుతో. అయితే ఈ పత్తం ఎట్లా వాడాలి, ఏ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి, ఏ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవద్దు తెలుసుకుందాం. ప్రజలు మనతో పాటు ఈ పత్తం మందు ఇచ్చే వాళ్ళతో వారితో మాట్లాడదాం. చేప ప్రసాదం వద్ద ఎంత రష్ ఉందో మీ కౌంటర్ వద్ద అంతే రష్ ఉంది. సో ఏంటన్నా ఈ మందు ఏంటి, ఎవరెవరు వాడాలి, ఎందుకు వాడాలి? ఇదండి అస్తమా ఉన్న వాళ్ళకి ఇదండి మందు. ఇది ఇది చేప మందు వేసుకున్న తర్వాత ఈ కార్తీ మందు అనేది ఇస్తాం మేము. కార్తీ మందు అనేది ఇస్తాము. ఈ కార్తీ మందు 15 రోజులకు ఒకసారి వేసుకోవాల్సి వస్తుంది. 15 రోజులు అంటే 45 రోజులు పథ్యం. ఇది 6 గోళీలు చేసుకోవాలి, మందు ఇస్తాం కదా. 6 గోళీలు చేసిన మందును పొద్దున గాలి ఆరబెట్టుకొని పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఏం తినకముందు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతోని వేసుకోవాలి. మళ్ళీ 15 రోజుల తర్వాత అంటే 23 జూను, 7 జూలై, 21 జూలై రోజు ఈ మందు వేసుకోవాల్సి వస్తుందండి. మేము ఈ పాంప్లెట్లో ఇస్తున్నాము, ఈ చెప్తున్నాము. ఈ పాంప్లెట్లో ఉన్నాయి వాడాలండి. 45 రోజులు ఈ ఇంట్లో ఉన్నాయే పత్యం చేయాలి. 45 డేస్ ఇది. మెడిసిన్ తీసుకోకున్న ముందు ఎలాంటి పదార్థాలు తినాలి, పడిగడుపున రావాలి, ఎలా ఉంటుంది? పడిగడుపండి, ఒక గంట ముందు ఏం తినకముందు రావాలి. వేసుకున్నాక ఒక గంట తర్వాత ఏం తినకూడదండి. ఏందండి తయారు చేసేది? అది సీక్రెట్, అది మా పెద్దవాళ్ళకి తెలుసు అండి. మా ఫ్యామిలీ పత్తం వాడవచ్చా, కేవలం కొంతమంది మాత్రం వాడాలా, ఒకవేళ చేప మందు తినని వాళ్ళు ఏది తినాలి? అస్తమా ఉన్నోళ్ళే వాడాలండి ఇది పత్యము. మామూలుగా అందరు వేసుకోవచ్చు. ఈ జనరల్లో ఇప్పుడు ఈ పొల్యూషన్లో ఈ అస్తమా అనేది అది ఉంటుంది కదండి. ఇది అందరు చేసుకోవచ్చు మంచి. ఈ తర్వాత మీకు ఏం తినకముందు చేప ఫిష్ తినని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బెల్లం అందిస్తాము. ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ యొక్క పత్యం అనేది వాడితేనే ఫుల్ ఫ్లెజ్డ్గా ఈ ఆసమ రోగానికి కొంచెం నయం అవుతుందని కూడా నాకు చెప్తూ ఉంటారు. ఎన్ని ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు రోజుకి? ఒక 5 లక్షల మెంబర్ దాకా వస్తుంది. ఇది ఎంతమంది ఎన్ని రోజుల వరకు ఉన్నా పర్వాలేదు, వేస్తారు. మనుషులు ఉన్నంత వరకు వేస్తారు.
షిఫ్ట్ ఏం లేదండి డైరెక్ట్ ఎంత పబ్లిక్ ఎంతసేపు ఉందో అంతసేపు వేశారు ఈ సంవత్సరం మూడు సంవత్సరం తర్వాత మళ్ళీ ఒకసారి ప్రారంభించారు కదా ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తారు చిన్నపిల్లలు వృద్ధులకు స్పెషల్ లైన్స్ ఏర్పాటు చేసిరా అంత ఒకటే లైన్ అండి జనరల్ లైనే అందరు వచ్చేస్తారు మీడియం ఏజ్ ఉన్నారు ముసలి వాళ్ళు ఎక్కువ వస్తున్నారు కొంతమంది మందు అనేది మాత్రం చాలా ముఖ్యంగా తీసుకోవాలి ఎందుకంటే ఈ మందుతోనే ఈ యొక్క చేప మందు అనేది కూడా పనిచేస్తుంది అనేది కూడా నమ్మకం హైదరాబాద్ నుంచే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది రావడం జరిగింది ముఖ్యంగా ఈసారి చిన్నపిల్లలు రావడం జరిగింది అంటే వాతావరణంలో పొల్యూషన్ పెరగడంతో అయితే ఈసారి ఆస్తమా పేషెంట్లు ఎక్కువ పెరిగినట్టు కూడా మేము వింటూనే ఉన్నాము దీంట్లో ఎక్కువగా చిన్నపిల్లలే కనిపిస్తూ ఉన్నారు మనం చూస్తుంది ఇప్పుడు ఫిష్ మెడిసిన్ లైన్ అక్కడ ఎంట్రీ దగ్గర నుంచి క్యూ కట్టి టోకెన్ తీసుకొని చేపకి 30 రూపాయలు టోకెన్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చేప మందు వేస్తూ ఉన్నారు ఈ లైన్ మొత్తం కూడా రద్దీగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది దాదాపు ఈరోజు 5 లక్షలకు పైగానే చేప మందు వేస్తామనేసి కూడా బత్తిని సోదరులు చెప్తూ ఉన్నారు అయినా రేపు కూడా మరొక అవకాశం ఉంది కాబట్టి రేపు వచ్చినా కూడా వేస్తాము ఈ 2 రోజుల తర్వాత వాళ్ళ బత్తిని సోదరుల ఇంటి వద్ద కూడా వేసే ఆలోచనలో ఉంటూ ఉంటారు కాబట్టి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఎంతమంది వచ్చినా కూడా ఈరోజు 8 o'clock నుంచి రేపు 8 o'clock వరకు ఈ మెడిసిన్ పంపిణీ ఉంటుంది కాబట్టి అందరికీ కూడా వేస్తామనేసి కూడా బత్తిని సోదరులు చెప్తూ ఉన్నారు మెయిన్గా పత్తం వేసుకునే ముందు కావచ్చు చేప మందు వేసుకునే ముందు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని ఏజ్ వాళ్ళు తీసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క పరిగణన తీసుకోవడం దాని తర్వాత ఈ యొక్క చేపల ప్రసాదం తీసుకున్న తర్వాత పత్తం మాత్రం పర్టికులర్గా తీసుకోవాలనేసి కూడా ఇక్కడ ఉండే వాలంటీర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ మౌనికా.